అందరికీ నమస్కారం. కోరిన కోర్కెలు తీర్చే తల్లి అమ్మ అని పిలవగానే పలికే అమ్మలగన్న అమ్మ ఈ అమ్మ. అడిగిన వెంటనే అష్టైశ్వర్యాలనిచ్చే తల్లి ఈ అమ్మ. వెలసిన చోటు గంగమ్మ తోపు. కడప పట్టణానికి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో గల గంగమ్మ తోపులో వెలసిన చింతకొమ్మదిన్నె గంగమ్మ చాలా మహిమలు గల తల్లి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా, తమ ఇంటి కులదైవంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మను కొలుస్తారు. కడప రాయచోటి హైవే మార్గం మధ్యలో ఉన్న గుడిముఖ ద్వారం నుండి సుమారుగా 1 కిలోమీటర్ల దూరంలో గంగమ్మ తోపు కలదు. అంతేకాదు, కడప మూలవంక మీదుగా కూడా గంగమ్మ తోపుకు చేరుకోవచ్చు. ఈ స్థల పురాణం ప్రకారం చుట్టుపక్కల గ్రామాలలో అమ్మవారి కథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వము చుట్టుపక్కల గ్రామాలలో కరువు కలరా వ్యాధితో ఊళ్లకు ఊళ్ళే చనిపోయాయి. మరికొందరు ఊళ్ళ నుండి వదిలి వెళ్లిపోయారు. అలా ఊరిని వదిలి వెళ్తున్న నవదంపతులకు ఊరి పొలిమేరలో ముసలి అవ్వగా గంగమ్మ తల్లి కనపడి, ఎవరు ఇటు నుండి వెళ్తుంది అనగా, అప్పుడు దంపతులు, అవ్వా, ఈ కరువు కలరాతో ఊళ్లకు ఊళ్ళే శ్మశానమైపోతున్నాయి, మేము కూడా ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాం అని దీనంగా బాధతో వారి మొర అవ్వకు చెప్పుకున్నారు. ఒక్కొక్క ఇంట్లో 2-3 చనిపోయి చుట్టుపక్కల గ్రామాలు మృత్యుఘోషతో రోధిస్తున్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతున్నామని చెప్పారు. అయితే అవ్వా, మీరు వదిలినా మిమ్మల్ని వదలని ఈ మృత్యువు నుండి తప్పించుకొని ఎక్కడికి వెళ్తారు అని చెప్పి చిన్నగా నవ్వింది. అప్పుడు నవదంపతులు, ఈ అవ్వ మామూలు మనిషి కాదు, దేవతే అనుకొని భావించి ఈ ఊరిని మహమ్మారి నుండి కాపాడే మార్గం చెప్పండని అడిగారు. ఇప్పుడు అవ్వ తన దగ్గర ఉన్న జొన్నలు, పెసలు, ఉలవలు, అలసందలు, పెరుగు ఉడకపెట్టి వడబోసి నవదంపతులతో ప్రతి గ్రామంలోని పొలిమేరలో చల్లుతూ ఆ గ్రామ ప్రజలకు నైవేద్యంగా పెట్టండి. ఇలా చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరగండి, మీరు తిరిగి వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పింది. ఆ విధంగా నవదంపతులు ఇద్దరు ప్రతి గ్రామ పొలిమేరల్లో చల్లుకుంటూ గ్రామ ప్రజలకు పంచుకుంటూ చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగారు. అలా ఉండగా కొద్ది రోజుల్లోనే చుట్టుపక్కల గ్రామాలన్నీ పచ్చని పొలాలతో, పాడి పంటలతో, సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో జీవించడం మొదలుపెట్టారు. అలక్రమంలో ఆ నవదంపతులు అవ్వను మరచిపోయారు. అనుకోకుండా ఒకరోజు అవ్వ గుర్తుకొచ్చింది. ఆ రోజు రాత్రి దంపతులు అవ్వ దగ్గరకు వెళ్లేసరికి అమ్మవారు ఉగ్ర రూపంలో వెలిగిపోతున్న దృశ్యాన్ని చూసి దంపతులు భయంతో వణికిపోయారు. వీరిద్దరూ తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉంటానని చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్న నవదంపతులు తాము తిరిగి రాకుంటే అమ్మవారు ఇక్కడే ఉండి చుట్టుపక్కల గ్రామాలను కరువు కాటకాల నుండి కాపాడుతుందని, తాము వచ్చిన విషయం తెలిస్తే అమ్మవారు వెళ్ళిపోతుందని భావించి నవదంపతులు ఇద్దరూ పక్కనే ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుండి అమ్మవారు ఇక్కడే వెలసి ఉందని ప్రజల నమ్మకం. Thank you.
ఇప్పటికే గంగమ్మకు జొన్నలు, పెసలు, ఉలవలు, పెరుగు ఉడకబెట్టి నైవేద్యంగా పెడతారు. మేకపోతులను, కోళ్లను అమ్మవారికి బలి ఇస్తారు. ఇలా చేయడం వల్ల కరువులు, రోగాలు మరియు అంటువ్యాధుల నుండి గంగమ్మ తమను, తమ కుటుంబాలను, తమ గ్రామాలను కాపాడుతుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజల నమ్మకం. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ముగిసిన 2 రోజుల తర్వాత జాతర మొదలవుతుంది. ప్రతి ఆదివారం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎక్కువ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు.